హలో నమస్తే అండి చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు లావణ్య కంగారెడ్డి అండి ఓకే అడగండి అమ్మా లావణ్య గారు డౌట్ అప్పుడప్పుడు ఇక్కడ అదే లీవర్ పైన కొద్దిగా మండుతుంది అండి ఎదర్లో మండుతుంది మీ వయసు అండి థర్టీ అండి ఏం పని చేస్తుంటారు ఇంట్లోనే ఉంటాను ఓకే ఇప్పుడు వాళ్ళకి వచ్చే మండుతుంది అంటే పిత్త సమస్య కొంచెం వరకు వినండి ఈ పిత్త సమస్య ఏంటంటే ఇక్కడ లివర్ ఉంటుంది ఎడ కుడి పక్కన పాటు వైన్ దాని పైన నొప్పి పెడుతుంది రిబ్స్ లో పాటు ఇక్కడ నుంచి సెంటర్లో సెంటర్లో మంటలు వస్తుంటాయి మండుతున్నప్పుడు మనం ఒక మంటని ఆపాలంటే ఏం చేస్తాం వాటర్ ఇంకా ఇంకేం చేస్తాం చల్లగా రూమ్ టెంపరేచర్ చల్లగా పెడతాం రెండోది అది పక్కకి వెళ్ళకుండా మనం జాగ్రత్త పడతాం అంటే పక్క ఉన్నవన్నీ తీసేస్తాం ఇప్పుడు చేరు మండుతుంది అనుకో అప్పుడు ఏం చేస్తాం పక్క ఉన్నవాన్ని తీసిపెట్టేస్తాం ఇట్లా చేయాలి మనం ఏం చేస్తాం అంటే మండే పదార్థాలు అంటే పులుపు కారం ఏదైతే ఉన్నాయో ఎక్కువ తింటారు తర్వాత శరీరం చల్లగా పడుతుండాలి అంటే నీరు ఎక్కువ తాపడం చేస్తూ ఉండాలి ఆలోచనలు తాపడం చేస్తాలి ఫిజికల్గా కొన్ని ఏం చెప్తాను చూడండి మనం తడిగుడ్డ బాగా తడిగొడ్డ ఏదైతే సైడ్ కానీ లేకపోతే పొట్ట ప్రాంతంలో కానీ తడిగొడ్డ పెట్టుకొని ఉంచాలి దాని తర్వాత రెండో విషయం ఏంటంటే వాళ్ళ తినే ఆహార పదార్థాల్లో పులుపు కారాలు అనేది ఎక్కువ తగ్గించాలి ఈ పులుపు కారాలు ఎప్పుడైతే మనం తగ్గిస్తూ ఉన్నామో ఆటోమేటిక్గా ఆ పిత్త సమస్య అంటే అగ్రెసివ్గా ఉండే పిత్తం అనేది తగ్గుతూ ఉంటుంది వీలైనంత వరకు వాళ్ళు ఏంటంటే మజ్జిగని ఒక పెరుగు గ్లాసు పెరుగు తీసుకొని అందులో నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకొని అది బాగా చిరికిన తర్వాత దాన్ని వెన్న తీసేసిన తర్వాత వచ్చి మజ్జిగని లీటర్ లీటర్న్నర వరకు తీసుకోవచ్చు రెండోది కొబ్బరి నీళ్ళు కానీ లేకపోతే గంజి కానీ నిన్నటిది మొన్నటిది కలి అంటారు అవి తీసుకున్న కానీ గింజలు అంటారు సో ఇలాంటివన్నీ సబ్జా గింజలు కానీ ఇవన్నీ చల్ల పదార్థాలు అట్లీస్ట్ పది రోజుల వరకు తీసుకోవాలి మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువైపోతుంది సో వీలైనంత వరకు రక్తం ఏదైతే ఉందో మరగకుండా లేకపోతే లోపల నుండి వేడి తగ్గకుండా పెరగకుండా బయట గుడ్డ నుంచి చల్లవేసుకోవాలి లేకపోతే బయటికి వెళ్తున్నప్పుడు వీలైతే నూలు బట్టలు వేసుకోవాలి ఇంకా వాళ్ళ లోపల తీసుకునే ప్రతి ఒక్క పదార్థంలో కానీ పులుపు కారాలు చాలా ఎక్కువగా తగ్గించాలి వీలైతే చప్పగా తీపిగా తింటే ఇంకా బాగుంటారు వీలైన చప్ప ఇప్పుడు చప్పటన్నంలో మనం చప్పటిపాపు తీసుకుంటాం లేకపోతే గంజి ఉట్టి గంజాన్న తింటాం అలా తిన్నా సరిపోతుంది కొంచెం ఉప్పు వేసుకొని గంజాన్న తింటే సరిపోతుంది చాలా వరకు మన తెలంగాణలో ఏమవుతుందంటే ఎక్కువ పచ్చళ్ళు ఎక్కువ తింటారు కారపొళ్ళు ఎక్కువ తింటారు కారాలు ఏమైనా అలాంటప్పుడు కొంచెం ఏవన్నీ దానివల్ల లివర్ సమస్యలు ఎక్కువ ఉంటాయి సో లివర్ పైన ఉండే ప్రాబ్లమ్స్ వాటికి తగ్గుతూ ఉంటాయి